జలీల్ ఖాన్, జలీల్ ఖాన్ పార్టీ మారాడు. ఇప్పుడే మనం ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం అసలు ఎవరిని ఏ పార్టీ అని చెప్పాలి కూడా చాలా కష్టంగా ఉంటుంది. జలీల్ ఖాన్ ఇప్పుడు దా తెలుగుదేశంలో ఉన్నాడు. ఇప్పుడు 10 నిమిషాల ముందు ఆయన వైసీపీలోకి జాయిన్ అయ్యారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆయన అయోధ్యరామరెడ్డి గారిని కలిసినట్టున్నారు. వాళ్ళ కుమార్తె 2019లో అక్కడ తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసింది. ఇప్పుడు మరలా మొన్నే అన్నాడు ఆయన, అసలు నాకు ఇవ్వకపోవటం ఏంది సీట్, అసలు నేనే తెలుగుదేశం పార్టీ అని. తెలుగుదేశం పార్టీ అంటే నేనంటే తెలుగుదేశం పార్టీ అనేది మాట్లాడారు. మరి పాపం మాట్లాడినంతసేపు కూడా లేనట్టున్నారు. అసలు ఈ మారటం ఏంటో, ఈ జంపింగ్ ఏంటో పాప. ఆయన కరెక్ట్గా అండి, గెలిచే టైంలోనే ఆయన పార్టీ మారుతున్నారు, అది ఆయన బ్యాడ్ లక్ అనుకోవాలి. మరి అంటే లాంగ్ జంప్ ఎక్కువ చేస్తున్నట్టు వయసు తగ్గట్టు చేయాలి. లాస్ట్ టైము వైసీపీని టీడీపీలోకి వచ్చారండి, వైసీపీ వచ్చిందండి. ఇప్పుడు టీడీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఆయన బ్యాక్కి వెళ్తున్నారు. మురళి ఉన్నారు సార్. ఏది మురళి, పాప ఆయన లాంగ్ జంప్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు. అవును సార్, మొత్తం మీద అయితే జలీల్ ఖాన్ గత కొంతకాలంగా కూడా కొంత తెలుగుదేశం పార్టీ సీటును ఆశిస్తూ వస్తున్నారండి 2024 ఎన్నికల్లో. ఎందుకంటే తన కుమార్తెని 2019 నిలబెట్టారు. ఆమె స్వల్ప మెజార్టీ 5000 ఓట్ల తోటి వెనకబడి ఓడిపోయారండి ఆమె. అయితే 2024లో మళ్ళీ తనకు కానీ తన కుమార్తెకు కానీ ఇవ్వాలని చెప్పి ఆయన కోరారు. అయితే పార్టీ అనేక కారణాల రీత్యా పొత్తుల రీత్యా అక్కడ కొంత జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. జనసేన పార్టీ తరఫున పోతుని మహేష్ అభ్యర్థితో కూడా దాదాపు ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా రాబోయే ఎన్నికలు ఎక్కడో చోట పోటీ చేయాలని మరి ఆలోచన ఏంటి? ఆయన మొత్తం మీద నిన్న సాయంత్రం పెదకాకాన్లోని ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన కలిసి ఆయనతో చర్చించారండి. నాకు సీట్ ఇచ్చినా పర్లేదు, మా కుమార్తెకి సీట్ ఇచ్చినా పర్లేదు, లేకపోతే నాకు ఏదో ఒక ఇష్యూరెన్స్ ఇస్తే కనుక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానని నేను చెప్పడం. అయితే దానికి అయోధ్యరామరెడ్డి గారు అధినేత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత చెప్తానని ఆయన సున్నితంగా కూడా చెప్పారండి. ఎందుకంటే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గిన తర్వాత 2016లో ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారండి. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ 2019లో ఆయన వాటమి చూసినా కొంత మౌనంగా ఉన్నాయి. మళ్ళీ 2024లో ఆయనకు వస్తుందని ఆశించారు, రాకపోవడం దాని మళ్ళీ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారండి. అయితే 2014లో ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు వచ్చేసారు మారిపోయారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవకాశం ఇస్తారా ఎవరు అనేది కొంత ఆసక్తికరమైన అంశంగా చూడాలి సార్. రెండో అంశం, జలీల్ ఖాన్ గారు పోటీ చేసిన ప్రతిసారి కూడా ప్రతిపక్ష పార్టీలోనే గెలుస్తున్నారండి. అంతకుముందు 2019లో గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందండి. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిస్తే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 2024కి ముందు ఆయన పార్టీ మారుతున్నారు, ఎలా ఉంటుందో చూడాలి సార్. మొత్తం మీద రాష్ట్రంలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఏ నాయకుడు ఏ పార్టీలు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. జలీల్ ఖాన్ నిన్నటి వరకు కూడా తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో టచ్లో ఉండి నిన్న సాయంత్రం వెళ్ళి ఆయన కలవటం అనేది కొంత రాజకీయ వర్గాల్లో చర్చకి తెరలేపింది సార్. అయితే ముఖ్యంగా కూడా ఆయన వయోభారం వల్ల వయసు రీత్యా ఆయనకున్నా ముఖ్యంగా కుమార్తె షబీనాను రంగంలోకి దించేందుకు ఆయన ప్రధానంగా కూడా ఈ పట్టుబడుతున్నట్టు పార్టీ మారుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది సార్. అయితే 1-2 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత జలీల్ ఖాన్ పార్టీ పూర్తి స్థాయిలో మారే అవకాశాలు ఉన్నాయి సార్. ఇంకా పార్టీ మారేది ఉంది, ఒకసారి కలిసే అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దానికి మళ్ళీ ఇంకొక ముహూర్తం ఏమైనా ఉంటుందా అండి? సరే, అట్లాగే ఏంటి మరి ఇప్పుడే బ్రేకింగ్ ఏంటంటే కండువా వేసుకోవాలి సార్. కండువా వేసుకోవటమే ఉంది ఇవాళ, ఇంకా కండువాలు ఇంకా అంత ఆలస్యం కూడా లేదు. నామినేషన్ బీఫామ్ పత్రాలు ఇస్తే తీసుకొని పోయి సంతకాలు పెట్టేయటం, ఆలస్యం లేదనమాట. అసలు ఎక్కడ ఏ పార్టీలో ఎవరు ఎన్రోల్ ఉంటారో ఎవరు ఎక్కడ ఉంటారో కూడా అర్థం కావట్లేదు మరి. సరే, ఇప్పుడు ఏంటి మళ్ళీ మరి మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు మంచి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లున్నారు. వాలంటీర్లందరూ కూడా పోలింగ్ బూత్లో మీరు ఏజెంట్లుగా కూర్చో మీరు ఏజెంట్లుగా కూర్చోవాల్సి ఉంటుంది. మీరే ఇక అందరూ కూడా మీరు వృద్ధులు ఇవి దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్లు అన్నీ రెడీ చేసేసుకోండి, అందరూ సిద్ధం చేసేసుకోండి అని చెప్పని చక్కగా భలే దశాదిశ నిర్దేశం చేస్తున్నారు. అంటే ఇక ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఓట్లు ప్రజలు కూడా ఓట్లు వేయటం, వాళ్ళకి వాలంటీర్లకు ఇచ్చేస్తే వాళ్ళే మిషన్లు పెట్టుకొని వాళ్ళే మొత్తం గుద్దేసుకుంటారు కదా. ఏమి తయారు చేశారండి బాబు వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని. ఆయన సీనియర్ మంత్రి వాలంటీర్లుగా ఏజెంట్లు కూర్చొని పెడితే వాళ్ళు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్ సిటీకి తీసుకు ఇచ్చొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఏజెంట్లుగా కూర్చోబెట్టి లేదా ఎలక్షన్ ఆఫీసర్లుగా కూర్చోబెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్స్గా అందుకని కుదరలే సార్, ఏజెంట్లు కూర్చొని మీరు ఇట్నుంచి కొట్టండి అని చెప్తున్నారు. ఏంటో ఇది అసలు ఒకసారి బయట ప్లే చేయండి. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం తయారు చేశారండి బాబు. అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు.
మీరు అలా సైన్ చేయండి, వాళ్ళు బ్యాలెట్ అప్లికేషన్ పెట్టించి ఓటేయించే పని చేయండి. ఏ వృద్ధుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకు, ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఎవడు కృతజ్ఞత లేకుండా ఉండడు. ఈ ప్రభుత్వం పడిపోతే ఎలాగని చెప్పి, ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే వేలాది మంది ఈ రాష్ట్రంలో గుండె అయిపోయి చచ్చిపోతారని ఈ సందర్భంలో మనం. అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేను ఏం చెప్తున్నానంటే, పోస్టల్ బ్యాలెట్ వేయించండి, మీరే వేసికండి, మీరేసి ఉండడం తప్పు. పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ నింపిస్తే పెట్టించేయండి, పెట్టించి వాళ్ళు ఇష్టం వచ్చిన దీనికి వేయమనండి. మీరు ఇష్టం వచ్చిన దానికి వేయమన్నా మీరు వేయమన్నా వేయగలరు. అవసరమైతే మీరు ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. మీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అంటే సర్వీస్ అయితే ఏం లేవు. అవసరమైతే వాలంటీరే ఏజెంట్ గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ వాలంటీర్ సార్, ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు. నేను ఎలాగో నువ్వలాగే అంతే. అందుకోసం నీకు అలాంటి సర్వీస్ రూల్స్ గట్టా నీకేం అడ్డురావు. అందుకోసం అవసరమైతే చూడాలి, దొంగోట్లు వేసేస్తాం, ఈ ప్రభుత్వానికి కన్నం పెట్టేస్తాం అని వాళ్ళు ఎవడైనా ఉంటే వాళ్ళ ఆటలు పప్పులు ఉడకవు అన్నటువంటిది మనం రుజువు చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ. మీరే వాళ్ళు వెయ్యకపోతే ప్రభుత్వం పోతే వేల మంది చచ్చిపోతారంట. అమ్మో గుండాగి, అసలు ఏందో ఈ, అసలు ఈ పైత్యాలు ఏందో, ఈ గోళ ఏంటో, ఏం మురళే ఇప్పుడు వేల మంది చచ్చిపోతారని చెప్పేస్తున్నాడు పాపం ఆయన. ప్రభుత్వం రాకపోతే ఎవరైతే వృద్ధులు వికలాంగులు మొత్తం బ్యాలెట్ పేపర్లన్నీ నమోదు చేయించేసి ఇంటికి తీసుకొని పోయి వాళ్ళ చేత వీళ్ళే ఓట్లు వేయించేసి, లేదా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళే వేస్తారు, మీరు ఏమన్నగారు వాళ్ళు వేయరు అవతరాలకి, మీకు మనకే వేస్తారు, మీరు ఏదైనా జరిగి చూసుకోండి. కాదా ఒక్కడు కొంచెం చెప్పడానికి కొద్దిగా మొహమాటు పడ్డట్టు ఉన్నాడు. బ్యాలెట్ ఎత్తుకొని పోయి వాళ్ళకి అవకాశం అవసరం, మీరే ఓటేసుకొని రండి, ఎవరు చూస్తారు నేను చూసుకుంటాను మీకు ఎందుకని చెప్పడానికి కొద్దిగా మొహమాటు పడ్డాడు. లేకపోతే అది కూడా చెప్పేసేవాడు, ఆ మైక్ కెమెరా ఉందని ఎక్కడో భావించినట్టున్నారు. ఏంది అసలు ఇది, గాలేంది ఇదేంటి రచ్చ సార్? అధినాయకుడు మెప్పు కోసమే సార్ అందరూ. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు సీనియర్ రాజకీయ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేశారు, కొంచెం ఎథికల్లో ఉన్న నాయకుడిగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఆయన ప్రసంగాలు చూసిన తర్వాత ధర్మాన ప్రసాదరావు లాంటి నాయకుడు కూడా ఇట్లా మాట్లాడతారా అనిపిస్తుంది. అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లకి పురస్కారాలు జరుగుతున్నాయి సార్. వాళ్ళకి కొన్ని అవార్డులు ఇచ్చి, వాళ్ళకి ఏవో పురస్కారాలు ఇచ్చి ఇంత నగద బహుమతులు ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ధర్మాన ప్రసాదరావు వాళ్ళ నియోజకవర్గంలో జరిగినటువంటి వాలంటీర్ పురస్కారాల అవార్డు కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు సార్. ఎందుకంటే అక్కడంతా వాలంటీర్లు ఉంటారు, కానీ వాలంటీర్లు అందరినీ ప్రోత్సహించి వాలంటీర్ని భరోసా ఇస్తే కనుక రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తారని చెప్పేసి వారికి ప్రోత్సహించే కార్యక్రమం సార్ ఇది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటి, కొద్ది రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఎక్కడికో కూడా ఎలక్షన్స్ విధుల్లో వేయరాదు, వాళ్ళు ఎక్కడ ఎలక్షన్స్కి హాజరవడానికి వీలేదని ఒక సర్క్యులర్ జారీ చేసింది. అదేవిధంగా కూడా గ్రామ సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కనుక వాళ్ళకు కొన్ని పరిమితులు, అంటే ఎక్కడ కూడా మెయిన్ రోల్లో లేకుండా వాళ్ళకి ఇంకు పెట్టే బాధ్యతలు లేదా బ్యాలెట్ చింపే బాధ్యతలు మాత్రం అప్పగించమని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనరు లేదా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక సర్క్యులర్ జారీ చేసిన తర్వాత కూడా రాష్ట్రంలో ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆఖరికి ఎన్నికల కమిషన్లపై కూడా లేదా ఎన్నికల సంఘాలపై కూడా గౌరవం లేదనే భావన అయితే ఇక్కడ కనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, గవర్నర్ పదవి కానీ, రాష్ట్రపతి కానీ, లేకపోతే ఎన్నికల కమిషన్ కానీ, వాటన్నిటికీ కూడా గౌరవించవలసిన అవసరం ఉందండి. కానీ అటువంటి సంస్థల విషయంలో కూడా గౌరవించకుండా వాలంటీర్లు అంటే పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో వాలంటీర్ల మీద ఆధారపడిపోతుందండి. వాలంటీర్లతో పనిచేయించుకోవాలి, వాలంటీర్ల మీద నమ్మకాలను ఆధారపడిపోతుందని ఈ వ్యాఖ్యల ద్వారా మనం చూడొచ్చు సార్. అయితే మరి దీనిపై ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఆయన ఏమైనా వివరణ కోరుతుందా లేదని వేచి చూడాలి సార్. రైట్ అమ్మా.